అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరు తెలియని వారంటూ ఉండరు. ఏపీ తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా సరే ఆయన బరిలో ఉంటారు, తనదైన శైలిలో ప్రచారం చేస్తుంటారు. ఈసారి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. విశాఖ ప్రజాశాంతి ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో పలు విషయాలను వెల్లడించారు. తన పేరిట మొత్తం 1.86 లక్షల సొమ్ము మాత్రమే ఉందని తెలిపారు. వాహనాలు, స్థిరాస్తులు, రుణాలు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. డిగ్రీ 2 ఏడాదిలోనే చదువు ఆపేశానన్నారు. ఒంగోలు, మహబూబ్నగర్, ఎల్కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో 6 కేసులు ఉన్నట్లు తెలిపారు. కేఏపాల్ ఎన్నికల అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అంత తక్కువ ఆస్తులు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. విశాఖ ఎంపీతో పాటు గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కేఏపాల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.